9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ సెక్రటరీ సురేందర్ మోహన్, జిల్లా కలెక్టర్ హనుమంతులతో కలిసి పట్టణంలోని 33వ వార్డు కిసాన్ నగర్ లో ప్రారంభించారు. వార్డులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ స్పెషల్ అధికారి, యాదాద్రి జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ రామాంజల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది పెద్ద ప్రొసెషన్ గా అక్కడికి వెళ్ళి దాదాపు సబ్స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడి వరకు ర్యాలీగా తీసుకొచ్చి వన మహోత్సవం, ఇదైతే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని గొప్పగా చేసుకుందాం భువనగిరి టౌన్ లో అని చెప్పి ఇక్కడ వెళ్ళినట్టుగా భువనగిరిలో చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ యొక్క కార్యక్రమం సరే అంతటి కూడా అవుతుంది, రాష్ట్రం మొత్తంలో అవుతుంది. రాష్ట్ర నలుమూలల్లో అన్ని మండలాలలో అన్ని మున్సిపల్ టౌన్స్ లో కానీ అంతటి కూడా జరుగుతుంది. మరి ఇక్కడ మనం యాదాద్రి భువనగిరిలో జిల్లా కేంద్రంలో చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సో అట్లనే ఆ కార్యక్రమం పెద్దగా బాగా చేసుకుంటున్నాం, ఎందుకంటే జిల్లా కేంద్రంలో చేస్తే ఇది పబ్లిసిటీ కూడా పెద్దగా అవుతుంది. పబ్లిసిటీ అనేది అవసరం, పబ్లిసిటీ పెద్దగా అయితే వన మహోత్సవం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం భువనగిరి జిల్లా కేంద్రంలో జరుగుతుంది, పబ్లిసిటీ అవుతుంది, ఈ యొక్క వార్త నలుమూలలో పోతుంది, గ్రామ గ్రామాన పోతుంది, మున్సిపాలిటీలలో పోతే ఇది అందరికీ కూడా తెలిసి ఈ విధంగా కార్యక్రమాలు మనం కూడా చేసుకోవాలని చెప్పి అందరికి కూడా తెలుస్తుంది. అంతటా కూడా జరుగుతుంది, డౌట్ లేదు. కానీ ఇక్కడ చేసే కార్యక్రమం దీనికి ఎందుకంటే పెద్దలు సురేంద్ర మోహన్ గారు, మరి సెక్రటరీ గారు వచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అట్లే కలెక్టర్ గారు అందరూ పాల్పంచుకుంటారు కాబట్టి గొప్ప కార్యక్రమం. ఈ యొక్క మెసేజ్ బాగబోతుంది దీనితోటి. ఈ యొక్క కార్యక్రమం రానున్న 5 రోజులు అంటే 9వ తారీఖు వరకు, ఇవాళ మొదలైతే 9వ తారీఖు వరకు వివిధ మండలాలలో గ్రామ గ్రామాల ఈ యొక్క కార్యక్రమం చెట్లు పెట్టే కార్యక్రమం గొప్పగా జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మనము ముఖ్యంగా సీజనల్ వ్యాధి అనేది చాలా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం మనము ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఒకటి అయితే మన గ్రామంలో, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న పారిశుద్ధ్యం పైన, రెండోది పారిశుద్ధ్యంతో పాటు మనము రాష్ట్రం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవ కార్యక్రమం. సో దీంట్లో మనము ముఖ్యంగా చూసినట్లయితే ఈ కార్యక్రమం అనేది 5 రోజులు ఉంటుంది. సో 5 రోజులు ప్రతి ఒక్క రోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. 5 రోజులు మనము ప్రతి ఒక్కరోజు స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈరోజు మొట్టమొదటి రోజులు కాబట్టి మనము ఈ ర్యాలీలు తీసుకొని, ర్యాలీ కండక్ట్ చేసుకొని, రెండవ మనము మీటింగ్ కండక్ట్ చేసుకొని ప్రారంభోత్సవాలు. వేదికే మీద పెద్దలందరికీ మరి గౌరవనీయులు స్పెషల్ ఆఫీసర్ సురేంద్ర మోహన్ గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి, మన ఉమ్మడి నల్గొండ జిల్లా 3 జిల్లాలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ గారు, ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి విచ్చేసిన వారికి, మరి కలెక్టర్ హనుమాన్ జండయ్య గారికి, అడిషనల్ కలెక్టర్ గంగాధర్ గారికి, మా రామాంజన రెడ్డి గారికి, కమిషనర్ గారికి వెంకటేష్ నాయక్, అట్లే మా పేరంకొండ వెంకటేష్ గారు, ఇంకా మా చైర్మన్ ముందుండి మమ్మల్ని చేస్తున్నటువంటి పోతం శెట్టి పేషల్ గారికి, ఆర్డీఓ గారికి, అమ్మేందర్ గారికి, అవంతిక గారికి, గంగారికి, దెన్ మా డిఎఫ్ఓలకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగిన యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఈరోజు నుంచి 9వ తారీఖు వరకు కూడా మరి ప్రతి గ్రామంలో, మరి ప్రతి మున్సిపాలిటీలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దానికి మరి అందరూ ప్రజాప్రతినిధులు, తర్వాత ప్రజలు, అన్ని సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడాను దీనిలో పాల్గొనాలి. ప్రభుత్వం చాలా డీటెయిల్గా ప్లాన్ చేసింది,
ఇక్కడ జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా ప్లాన్ చేశారు వారు. ఇంత ముందు డీటెయిల్ గా జిల్లా యంత్రాంగం యొక్క యాక్షన్ ప్లాన్ ఎలా చేస్తారు, ఎన్ని డిపార్ట్మెంట్లు దీంట్లో పనిచేస్తున్నాయి, ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో ఎలా ముందుకెళ్తారని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది మీకు అండగా, కానీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, మీరంతా కూడా తర్వాత విద్యార్థిని విద్యార్థులు వారి ఇళ్లలో, వారి గ్రామంలో, వారి వార్డులో మరి ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మీరు సహకరిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. తర్వాత మరి ఇక్కడ సదర్ సభ్యులు గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఈ భువనగిరి నియోజకవర్గంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎలా అయితే ప్రభుత్వం ఆశించిందో ఆ రకంగా ప్లాన్ చేసి ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు వస్తున్నందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా